असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतम गमय। हेलो बच्चों, आप सभी को हिंदी क्लास के लिए स्वागत है। आज हम सातवीं कक्षा के आठवां पाठ हमारे त्योहार पाठ के बारे में हम जानेंगे। हमारे त्योहार अंटे मन पंडगलु। यहाँ एक संवाद पाठ है। इदि ओक इधर व्यक्तुल मध्य अंटे इधर व्यक्तुल मध्य जरिगे संभाषण। इंदुलो इधर पात्रलु उन्नायि। ఆ ఇద్దరు పాత్రల పేరు రషీద, శారద. వీరి మధ్యలో జరిగే కన్వర్జేషన్ గురించి మనము ఈ పాఠం ద్వారా తెలుసుకుందాము. శారద ఆర్ రషీద దోనో సహేలియా హే, వే ఏక్ హీ పాఠశాలా మే పడతీ హే, దశహరా కీ ఛుట్టియోం కే బాద్ మిల్తీ హే, బాత్చీత్ కర్తీ హువే చల్తీ హే. శారద ఆర్ రషీద దోనో సహేలియా హే. సహేలియా అంటే ఫ్రెండ్స్, మిత్రులు, స్నేహితురాలు. శారద మరియు రషీద ఇద్దరు కూడా స్నేహితులు. శారద అంటే ఇక్కడ హిందూ అమ్మాయి, రషీద అంటే ముస్లిం అమ్మాయి. వీరిద్దరు కూడా స్నేహితులు. వే ఏకీ పాఠశాల మే పడతీ హే, వీరిద్దరు కూడా ఒకటే పాఠశాల అంటే ఒకే స్కూల్లో చదువుకుంటున్నారు. దశహరాకి చుట్టి ఉంకే బాద్ మిల్తీ హే, వీరిద్దరు ఒకే పాఠశాల చదువుకుంటారు. సో వీళ్ళకు దసరా హాలిడేస్ వస్తాయి. ఈ దసరా హాలిడేస్ కంప్లీట్ అయిన తర్వాత వీరిద్దరు మళ్ళీ కలుసుకుంటారు. బాత్చీత్ కర్తీ హువే చల్తీ హే, వీరిద్దరు కూడా దసరా సెలవులు సమాప్తం అయిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు వీరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. వీళ్ళు ఏమి మాట్లాడుకుంటూ వెళ్తున్నారో దాని గురించి మనం ఈ పాఠం ద్వారా తెలుసుకుందాము. రషీద, కైసీ హో శారద. రషీద ఏమని అడుగుతుంది? కైసీ హో అంటే ఎలా ఉన్నావు శారద. శారద, మై టీక్ హుం తుమ్ కైసీ హో. ఎప్పుడైనా మనము ఎవరికైనా అడిగేటప్పుడు, కుశల సమాచారం అడిగేటప్పుడు, మనం వారికి ఎలా ఉన్నాము అని అడిగినప్పుడు వారు బాగున్నాము, తర్వాత మీరు ఎలా ఉన్నారు అని తప్పనిసరిగా అడుగుతారు. అదేవిధంగా ఇక్కడ రషీద శారదని ఎలా ఉన్నావు అని అడిగింది కదా. ఇప్పుడు శారద ఏమని అంటుంది? నేను బాగానే ఉన్నాను. టీకు అంటే నేను బాగానే ఉన్నాను, మరి నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతుంది. శారద, బహుత్ అచ్చి తరహా. శారద ఏమంటుంది? నేను చాలా బాగున్నాను. రషీద, దశరథ త్యోహర్ కహా కహా మనాయా జాతా హే. రషీద శారదని ఏమని అడుగుతుందంటే, ఈ దసరా పండగ ఎక్కడెక్కడ అంటే ఏ ఏ ప్రాంతాల వారు జరుపుకుంటారు? శారద, దసరా త్యోహార్ పూరా దేశ్ మే మనాయా జాతా హే. దసరా పండగ కేవలం అంటే మొత్తం మన భారతదేశం మొత్తం అందరు, మన భారతదేశంలో ఉన్న అందరూ కూడా ఈ దసరా పండగను జరుపుకుంటారు. ఇన్ దినో జగహ జగహ పర్ గౌరీ పూజ కీ జాతీ హే. ఈ దసరా పండగకు అంటే ఇన్ దినో అంటే ఈ దసరా పండగ మాసంలో నెలలో కొన్ని కొన్ని చోట్లలో అంటే కొన్ని కొన్ని ప్రాంతాలలో గౌరీ పూజ కీ జాతీ హే అంటే గౌరీ పూజ అంటే బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. రషీద, తెలంగాణ రాజ్యమే గౌరీ పూజ కిస్ త్యోహార్ కే రూప్ మే మనాతే హే. రషీద అడుగుతుంది, తెలంగాణ అంటే తెలంగాణలో గౌరీ పూజను ఏ పండగ రూపంలో జరుపుకుంటారు? రషీద, హమారే తెలంగాణ రాజ్యమే గౌరీ పూజకే రూప్ మే బతుకమ్మ త్యోహార్ మనాతే హే. శారద ఏమని చెప్తుంది? మా తెలంగాణ రాజ్యంలో గౌరీ పూజను బతుకమ్మ పండగ రూపంలో జరుపుకుంటారు. ఎందుకంటే ఈ ఆడపిల్లల అందరికీ కూడా బాగా ఇష్టమైన పండగ అంటే బతుకమ్మ పండగ. ఆ బతుకమ్మ పండగ ఆడబిడ్డలకు చిహ్నం కాబట్టి, ఆడబిడ్డలకు ప్రతీక కాబట్టి ఈ బతుకమ్మ పండగను గౌరీ పూజ రూపంలో అందరూ కూడా రంగురంగుల పువ్వులతో అలంకరించి గౌరీ పూజగా రూపంలో ఈ పండగను జరుపుకుంటారు.